మరి డాక్టర్ గారు అంటే లావు ఐ మీన్ ఈ లిపిడ్ ప్రొఫైల్స్ ఎక్కువైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావచ్చు అన్నారు కదా, అంటే తక్కువ ఉంటే కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉండొచ్చా? తక్కువ ఉంటే కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అవి ఎలా అంటే శరీరం వడలిపోవడం, ఏ పని చేయలేకపోవడం, శరీరం నిస్తారణంగా ఉండడం, చేత కాకపోవడం, తర్వాత ఏ బరువు లేపకపోవడం, లేపలేకపోవడం, ఇలాంటివి సంభవిస్తాయి. వడలిపోయినట్లుండడం, ఈ తిమ్మిర్లు రావడం, ఇలాంటివి కూడా సంభవిస్తాయి. ఓకే, మామూలుగా ఫిజికల్గా చూసినట్లయితే ఇలాంటి కండిషన్స్ కనబడతాయి. తర్వాత కూర్చున్నా పడుకున్నా ఒళ్ళు నొప్పులు వస్తాయి వాళ్ళకి, ఎందుకంటే కొలెస్ట్రాల్స్ ఉండవు కనుక, అంటే ఫ్యాట్స్ బాగా తక్కువ ఉంటాయి కనుక లీన్ బాడీ కాబట్టి ఎముకలకి నేల కానీ మనం కూర్చుంటే చీరలో కూర్చుంటే చీర కానీ ఒత్తుకుపోతుంది వాళ్ళకి, అందువల్ల అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎముకలు కూడా త్వరగా విరిగిపోతాయి, పెల్స్ బారిపోయి విరిగిపోతుంటాయి. అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయనుకోండి, సో ఏమైనా లక్షణాలు మనకు బయటకు తెలుస్తాయా తెలుసుకోవడానికి? ఈ మరీ తక్కువగా ఉంటే తెలుస్తాయి. ఇప్పుడు చెప్పినట్టుగా శరీరం పాలిపోవడం, వడలిపోవడం, ఆయాసం రావడం, ఏ పని చేయలేకపోవడం, ఇలాంటివి సంభవిస్తాయి. మరి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, మరీ ఎక్కువ మితిమీరి 600 700 ఇలా 120 160 ఉండాలనుకున్నాం ట్రైగ్లిసరైడ్స్, అలా కాక మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో కూడా ఆయాసం ఎక్కువగా వస్తుంది, మాట్లాడలేకపోతాం, చెమటలు బాగా పోస్తాయి, ఇలాంటివి ఫిజికల్గా కనిపిస్తుంటాయి. ఓకే, మరి ఈ లిపిడ్ ప్రొఫైల్స్ ఆ యావరేజ్ లెవెల్లో కనుక మెయింటైన్ చేయాలని అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నియమాలు పాటించాలి? ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు మంచి శారీరక వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ మార్నింగ్ ఒక అరగంట నుంచి గంట సేపు, అరగంట సేపు సరిపోతుంది ప్రతి మనిషి. కామన్ వాకింగ్ చేయాలి, అది కానట్లయితే ఇంట్లో కొంతవరకు మెడికల్ యోగా మెడిటేషన్, ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ మంచి యోగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కొంతవరకు మనం ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు, లిపిడ్ ప్రొఫైల్ లెవెల్స్. ఓకే, దాంతోపాటుగా మంచి ఆహారం తినకూడదు ఆహారం అని చెప్పాం, అలాంటి ఆహారం తినకూడదు. తినాలి అని చెప్పిన ఆహారం గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి మంచి ఆహారం తీసుకోవాలి. పౌష్టికమైన ఆహారం అంటే అన్ని రకాల కూరగాయలు తినచ్చు నిరభ్యంతరంగా, టోటల్గా అన్ని రకాల ఫుడ్, రైస్ కానీ, వీట్, గోధుమలు కానీ, ఇలా అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. కూరగాయలలో ప్రతి కూరగాయ తినచ్చు, ఆలుగడ్డలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, కాకరకాయలు, ప్రతి వెజిటేబుల్ తినొచ్చు. నియమానుసారంగా 3 పూటలు తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఆహారం తక్కువ తీసుకుంటే కూడా ప్రమాదం కనుక మంచి ఆహారం తీసుకోవాలి. మళ్ళీ అలా కాక నెయ్యి కూడా ఎలాంటి అనుమానానికి తావివ్వకుండా తీసుకోవచ్చు. నెయ్యి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామందికి అపోహ ఉంది, కాబట్టి నెయ్యి నిరభ్యంతరంగా లిమిటెడ్గా తీసుకోవచ్చు. రోజు 2-3 స్పూన్స్ అంటే 5 ml 10 ml వరకు అది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది నెయ్యి, అందువల్ల నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనుకున్నామో, చీజ్ తర్వాత పన్నీర్ ఇలాంటివి మిక్స్డ్గా తీసుకోకూడదు, అవి మానేస్తే ప్రాబ్లం ఉండదు. అవన్నీ మానేసి చక్కటి ఆహారం, చెప్పినట్టుగా నియమిత ఆహారం పరిమితంగా తీసుకుంటే మనకి లిపిడ్ ప్రొఫైల్స్ అదుపులో ఉండే అవకాశం ఉంది. ఓకే,